ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు, క్రీస్తు బిడ్డలకు క్రీస్తు నామములో శుభములు. ప్రత్యేకించి మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మొదటగా ఈ కార్యక్రమాన్ని ఉచితంగా దేవుని సువార్తను అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేస్తున్నటువంటి టిడ్డీ యాజమాన్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రత్యేకమైన పాటను పాడుకుని వాక్యంలోకి మనం వెళదాం. యెహోవా తనయుడా వందనం, మహోన్నత రూపుడా వందనం, ప్రణుతింతును నీ దివ్యనామం, ప్రణుతింతుని దివ్యనామం, ప్రణుతింతుని దివ్యనామం, ప్రణుతింతుని దివ్యనామం. యెహోవా తనయుడా వందనం. పరిశుద్ధ ప్రవక్తలు ప్రవచించిరిగా, యేసయ్య వస్తాడని, రక్షణ తెస్తాడని. పరిశుద్ధ ప్రవక్తలు ప్రవచించిరిగా, యేసయ్య వస్తాడని, రక్షణ తెస్తాడని. ఈ క్షామ తరతరాల మా నిరీక్షణ, ఈ క్షామ తరతరాల మా నిరీక్షణ. పశుల పాకలోనే జన్మించావు మాకై, యెహోవా తనయుడా వందనం. నశించు వారిని వెదకి రక్షింప, సింహాసనం వదలి రిక్తునిగా మారి. నశించు వారిని వెదకి రక్షింప, సింహాసనం వదలి రిక్తునిగా మారి. ఇమ్మానుయేలని మాకు తోడుగా, ఇమ్మానుయేలని మాకు తోడుగా, పరలోక జీవమై అండగా నిలువగా. యెహోవా తనయుడా వందనం, మహోన్నత రూపుడా వందనం, ప్రణుతింతుని దివ్యనామం, ప్రణుతింతుని దివ్యనామం. యెహోవా తనయుడా వందనం. క్రీస్తు బిడ్డలారా, మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించును. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువ, మా తండ్రి, క్రీస్తు నామములో మరొకసారి మీ పాదశనికి వస్తున్నా ప్రభువ. చదవబడినటువంటి లేఖన భాగాలు ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మాకు తెలియచేసి మా జీవితాలను సరిచేయమని కోరుకుంటు ఈ కొద్దిన పాలు యేసు నామములో ప్రార్థన తండ్రి, ఆమెన్. క్రీస్తు బిడ్డలారా, మీకందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. చదవబడినటువంటి లేఖనాల్లో చూసినట్లయితే మత్తయి సువార్త, ఈ మత్తయి సువార్త ఈ గ్రంథము పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఒక వారధిలాగా ఉంది, ఒక బిడ్జిలాగా ఉందని మనం చెప్పవచ్చు. ఇజ్రాయేల్ జనాంగము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ వస్తాడు, ఆయన రాబోతున్నాడు అనే ఒక ప్రవచనాలని
ఆ వాక్యాల్ని ఈ మత్తయిలో నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త కావచ్చు, లోక సువార్తలో యేసుక్రీస్తు యొక్క జనన విధానము కంప్లీట్గా నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవనటువంటి వాక్యములో ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో గర్భము ధరించాలంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలయిక అనేది ఖచ్చితంగా జరగాలి. ఈ ఇరువురి కలయిక లేకుండా ఒక నూతనమైనటువంటి శిశువు రావడము అసాధ్యము. కానీ ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకు మరియలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాలి అని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సృష్టిలో ఒక నూతనమైన జీవి రావాలంటే ఖచ్చితంగా పురుషుడు స్త్రీ కలయిక జరగాల్సిందే. అది మానవ జాతి కావచ్చు, జంతువుల జాతి కావచ్చు, పక్షులు కావచ్చు, మృగాలు కావచ్చు, పాములు కావచ్చు, తేళ్ళు కావచ్చు, దోమలు కావచ్చు, ఏ జీవరాశి అయినా సరే ఖచ్చితంగా ఈ సృష్టిలో స్త్రీ పురుష కలయిక జరగాల్సిందే. ఈనాడు చూస్తూ ఉన్నాం, వివాహమయ్యి అనేక సంవత్సరాలుగా బిడ్డలు పుట్టిన వాళ్ళు కూడా డాక్టర్ని సంప్రదించి అనేకమైనటువంటి విధానాల ద్వారా పిల్లలను కంటున్నారు. అలాగే టెస్ట్ బేబీ ద్వారా, అలాగే సరోగసి ఆ పద్ధతి ద్వారా అనేక మంది జనాలు బిడ్డలు పుడుతున్నారు. కానీ ఏ పద్ధతిలో చూసినట్లయితే స్త్రీ కణము పురుష కణము కలయిక జరగాల్సిందే. కానీ పరిశుద్ధాత్ముడు దేవుడు ఆ మరియను చూచి ఆమెలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి నీలో ఈ లోక రాజ్యాన్ని మోయు ఒక గొర్రెపిల్ల పుడతాడు, ఆయన తన ప్రజలను ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడదవు, ఆయన మీకు తోడు అని ఇమానుయేల్ అని పేరు పెడదవు అనేసి సాక్షాత్తు దేవుడు ఆమెకు చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఎందుకు పరిశుద్ధాత్మ ద్వారా ఆమెను గర్భం ధరించి యేసుని మనం జన్మింపచేశాడు దేవుడు? ఆలోచన చేసినట్టయితే ఆనాడు ఆదాము హవ్వ అనేది దేవుడు సృష్టించాడు. కానీ హవ్వ ఒక అవుదేత ద్వారా దేవుడికి లోపడకుండా ఒక మనుషులకి జన్మించింది. కానీ మరియా విధేయత ద్వారా యేసుకు జన్మనిచ్చింది. ఆదాము హవ్వ పాపాన్ని కనింది, కానీ మరియా ఈ లోకంలో ఆశీర్వాదాన్ని కనింది. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే హవ్వ జీవులకు తల్లిగా పిలవడం జరిగింది, మరియా జీవమిచ్చే యేసయ్యను కనింది. వాళ్ళిద్దరికి పోలికను చూసినట్టయితే మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రభువు తన ప్రజలను ఆయనే రక్షించను కనుక. ఈ లోకంలో దేవుడు ఆ సృష్టిని సృష్టించిన తర్వాత, ఆదాముని హవ్వను సృష్టించిన తర్వాత వారు పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకున్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞని మీరి పాపము ద్వారా పాపములో జీవించి ఆ పాప జనాంగానికి తల్లిచ్చింది హవ్వ. అయితే మరియా పాపి ఒక పాపిని రక్షించలేడు కనుక, పాపి పాపిని పరిశుద్ధుడిగా మార్చలేడు కనుక, ఒక పాపి ఈ లోకంలో నుంచి పాపిని రక్షించి పరలోకానికి ఎవరు తీసుకోలేని పాడు కనుక దేవుడు ఏమి చేశాడంటే ఒక పరిశుద్ధాత్మ ద్వారా ఆ మరియలో ఒక మంచి పవిత్రుడిని జన్మించే విధంగా చేశాడు. అందుకే ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరియలో యేసయ్యని జన్మించాడు. కానీ వాస్తవానికి ఇక లోకపరంగా మరియా యేసయ్య తల్లిదండ్రులుగా పిలవబడుతున్నారే, కానీ ఆయనకు నిజంగా తల్లిదండ్రులు ఆ దేవుడే. ఈరోజు అనేక మంది ఒక అద్దె గర్భం ద్వారా బిడ్డలు జన్మిస్తున్నారు, అద్దె గర్భం ద్వారా, సరోగసి ద్వారా. దేవుని బిడ్డారా, ఒక మాట చెప్తాను వినండి, ఇలాంటి అద్దె గర్భాన్ని ఆనాడు ఆ దేవుడే, ఆ యెహోవా దేవుడే మరియను ఎంచుకున్నాడు. ఆయన ఏ కళంకము లేదు, ఏ యొక్క పాపము లేదు,
అందుకనే దేవుడు తన ప్రజలను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం అనేక మంది ఏం చేస్తున్నామంటే, యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాడు, నజరేతులో స్థలం లేకపోతే సత్రంలో జన్మించాడు, జ్ఞానులు వెళ్ళారు, గొల్లలు వెళ్ళారు, అనేక మంది వెళ్ళి ఆయన ఆరాధన చేశారు, చూశారు, యేసే జన్మించాడు, యేసే పుట్టాడు, యేసే జన్మించాడు అని అనేక మంది కూడా సంతోష గీతాలతో ఆనందాలతో హ్యాపీగా ఆడంబరాలతో హ్యాపీగా పండగ చేస్తూ అనిపిస్తున్నాయి తప్ప, యేసుక్రీస్తు నా కోసము నా పాపాల కోసము ఆయన పరలోకంలో ఉండాల్సిన భాగ్యమును పక్కన పెట్టి నా లాంటి పాపికి నా కొరకే ఈ లోకంలో జన్మించాడు, నా కోసమే జన్మించాడు అనే అనుభవాన్ని మన జీవితాల్లో లేకపోతే అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. యేసే జన్మించాడు, బెత్లెహేము జన్మించాడు అని చెప్పుకుంటూ ఉంటున్నామే కానీ, ఆర్భటాలతో సంతోష గీతాలతో హ్యాపీగా ఉంటున్నామే కానీ, యేసయ్య ఈ లోకానికి వచ్చింది పాపుల కొరకు, ఆ పాపులు క్షమించి ఈ లోకం నుంచి పరలోక వారసులుగా చేయడానికి వచ్చాడు, అది నా కొరకే, నా కొరకే ఆయన వచ్చాడనే ఫీలింగు మన హృదయంలో రాకపోతే, అలాంటి అనుభవాలు మన జీవితంలో రాకపోతే అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు దేవుని బిడ్డలారా. క్రిస్మస్ క్రిస్మస్ అనుకుంటున్నాం కానీ క్రీస్తును మనం మిస్ చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా ఆలోచించండి, క్రీస్తు మన కొరకు వచ్చాడు, మన పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోడమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. దేవుని బిడ్డలారా, ఆ రోజు తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారంటే, ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూచి ఏం పని వాళ్ళకి ఆకాశంలో నక్షత్రము వెలిసింది ఆ రోజే చూశారా వాళ్ళు, ఎప్పుడు చూడలేదా అంటే, దేవుని బిడ్డలారా వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఆకాశంలో ఏదో ఒక నక్షత్రం పుడితే దానికి ఒక గుర్తుగా ఏది ఇహలో ఒక బిడ్డ జన్మించిపోతున్నాడు, ఆ బిడ్డ మీద ఒక రాజ్య భారం ఉంది. వాళ్ళు పరిశోధన చేసి తెలుసుకుని చివరికి ఆ నక్షత్రము చూపిన బాటలో ఆ బెత్లెహేముకు వచ్చి ఆ ప్రభువును చూచి ఆనందం పొందారు. దేవుని బిడ్డలారా, మన దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది, దేవుని సన్నిధిలో హ్యాపీనెస్ జాయినెస్ ఉంటుంది. మరి దేవుని సన్నిధికి వెళ్తున్న మనము, యేసుక్రీస్తు జన్మించాడు అంటున్న మనము ఆ సంతోషాన్ని మన జీవితంలో లేకపోతే అది ఆర్టిఫిషియల్గా చెప్పుకుంటున్నాము కానీ మన అనుభవాలకి అది రాదు దేవుని బిడ్డలారా. ఇంకా వాళ్ళు చేసిన ఇంకో పని, సాగిలపడ్డారు. దేవుని బిడ్డలారా వాళ్ళు జ్ఞానులు, సాగిలి పడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే సాష్టంగా నమస్కారం బాలపడి వాళ్ళు సాగిలి పడ్డారు ఆయన ఆ బుడ్డోడికి, ఆ శిశువుకి, ఆ చిన్నవాడికి. ఎందుకంటే జ్ఞానులంటే ఆశమష కాదు, జ్ఞానులంటే సర్వము ఇరిగిన వారు, తత్వశాస్త్రం తెలుసు, వైద్య శాస్త్రం తెలుసు, సైంటిఫిక్ నాలెడ్జ్ తెలుసు, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఇదిగో ఈయన లోక రక్షకుడు, పాపులు రక్షించేవాడు, ఈ కనికరమనేవాడు, ఈ లోక అధిపతి, ఈ లోక రాజ్యభారం ఈయన మీద ఉంది, దయాళుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, ఇమ్మానుయేలు, యేసు, ఈయనను గుర్తిరిగి కంప్లీట్గా తన నాలెడ్జ్ని, తన స్టేటస్ని పలుకుబడిని పక్కన పెట్టి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు జ్ఞానులు. దేవుని బిడ్డలారా, క్రీస్తు బిడ్డలారా, ఈరోజు దేవునికి ఆలయానికి వెళుతున్న మనము, దేవుని సన్నిధిలో అనుభవిస్తున్న మనము, మన నాలెడ్జ్ని, మన స్టేటస్ని, మన పలుకుబడిని, మన చదువుని, మన డిగ్రీని, మన ఆస్తి పాస్తుల్ని, మన యొక్క ఇదిని, స్థితిగతుల్ని పక్కన పెట్టి దేవుని సన్నిధికి వెళుతున్నామా? దేవుని సన్నిధిలో కూడా నేను టీచర్, నేను ఎంఆర్ఓ, నేను కలెక్టర్, నేను పెద్ద బాస్, మనం ఎమ్మెల్యే, పెద్ద సింగర్, పెద్ద డాన్, ఎలాంటి క్వాలిఫికేషన్తో దేవుని సన్నిధులకి అడుగు పెడుతున్న ఆలోచన చేయండి. క్రీస్తు బిడ్డలారా, కానీ జ్ఞానులు
తన తత్వాన్ని పక్కన పెట్టి లోక రక్షకుడు అని చెప్పి సాగిలపడి నమస్కారం చేశారు. ఇంకో అనుభవం చూడండి. పూజించారు వాళ్ళు. ఏమని పూజించారు తెలుసా? ఈయనే సర్వోన్నతుడు అనే దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, దావీదు వంశంలో పుట్టినటువంటి మెస్సయ్య అని కనుగొని ఆయన ఆరాధన చేశారు. ఈ మూడు అనుభవాలు చూచి కనుగొని ఆనందించారు, తన యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టారు, మూడవది పూజించారు, ఆరాధన చేశారు. ఈ మూడు అనుభవాలు మన జీవితాల్లో ఉన్నట్లయితే, ఈ మూడు అనుభవాలతో మనం దేవుని మహిమపరిచినట్లయితే, అదే అసలు శిస్సులైనటువంటి నిజమైన క్రిస్మస్. దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఎలా ఉన్నాయి మన జీవితాలు, ఆనాడు యూదులు కూడా మెస్సయ్య వస్తాడు, ఈ రోమన్ సామ్రాజ్య పాలనలో ఉన్నటువంటి దాసిత్వం నుంచి రక్షిస్తాడు అంటున్నారే కానీ, ఆ యూదులు అందరూ కూడా ఈ రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మగ్గిపోతున్న పాప శృంఖలాల నుంచి వస్తాడు మెస్సయ్య రక్షిస్తాడు అంటున్నారే కానీ, వచ్చాడు మెస్సయ్యగా వచ్చాడు కానీ ఆ మెస్సయ్యను వాళ్ళు స్వీకరించలేకపోయారు. ఎందుకో తెలుసా? మెస్సయ్యలో ఎలాంటి రాజరికం కనబడలేదు, ఎలాంటి ఆడంబరము ఆ యేసయ్యలో లేదు, ఎలాంటి అధికారత యేసయ్యలో లేదు. ఈ లక్షణాలను బట్టి ఈయన ఏం రాజాడని ఆనాటి యూదులు స్వీకరించలేకపోయారు. కానీ ఓ క్రైస్తవుడా, ఈరోజు నీవు నేను ఏ రీతికైతే జ్ఞానులు తన జ్ఞానాన్ని పక్కన పెట్టి లోకరక్షకుడిని గుర్తించారో, ఆ లోకరక్షకుడు నా కోసమే, నా కొరకే, నా పాపం కొరకే పరమను వీడి, పరమను ఉన్నటువంటి తండ్రి సింహాసమును వీడి ఈ లోకానికి వచ్చాడు, అది నా కొరకే వచ్చాడు అనే యొక్క అనుభవాలు హృదయపూర్వకంగా విశ్వసిస్తామో, అప్పుడే మన హృదయంలో స్టార్ట్ అవుతుంది నిజమైనటువంటి క్రిస్మస్. యోహాను సువార్త 4:5 మనం చూసినట్టయితే, ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గర, యాకోబు కట్టించిన ఆ సుకరణ ప్రాంతంలో ఆ బావి దగ్గర యేసుక్రీస్తుకి సమరయ స్త్రీకి మధ్య సంభాషణలో ఆ సమరయ స్త్రీ కనుగొన్నది, ఈయనే రాబోయే ప్రవక్త అని కనుగొన్నది. ఎప్పుడైతే కనుగొన్నదో ఆ యొక్క సమరయ యొక్క స్థితి మారిపోయింది, ఆమె హృదయం మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది, అప్పుడే ఆమెలో పుట్టింది నిజమైన క్రిస్మస్. అలాగే లోకసువార్త 19:9 చూసిన జక్కయ్య, అప్పటిదాకా అనేక మందిని పీడించాడు, అడిగాడు, అనేకమంది వసూలు చేశాడు, కానీ జక్కయ్య హృదయంలో ఎప్పుడైతే యేసును చూడాలి అని తలంపు వచ్చిందో, అప్పుడే ఆ జక్కయ్య హృదయంలో క్రీస్తు జన్మించాడు, అప్పుడే అసలు ఆనందము, సంతోషము ఆ జక్కయ్య హృదయంలో, రక్షణ అనే అనుభవాన్ని జక్కయ్య చూశాడు దేవుని బిడ్డలారా. అలాగే రాళ్ళతో కొట్టబడుతున్న ఆ పాపాత్మరాల స్త్రీ ఎప్పుడైతే యేసును చూచి తన పాపాలను విడిచిపెట్టిందో, అప్పుడే ఆ పాపాత్మరాల స్త్రీలో నిజమైనటువంటి క్రిస్మస్ ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన జీవితంలో ఎలా ఉన్నాం, ఎన్ని సంవత్సరాలైంది? యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు, నజరేతులో జన్మించాడు అని చెప్పుకుంటున్నాం, కానీ నీ హృదయంలో, నా హృదయంలో యేసే జన్మించాడా? నువ్వు అనుకుంటే, నువ్వు తలుచుకుంటే యేసుక్రీస్తు మరల నీ హృదయంలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను చేసిన ఒకే ఒక పని, ఓ దేవుడా, ఈ లోకంలో సృష్టి అంతటిని సృష్టించావు, నాలాంటి పాపిని రక్షించడానికి నీవు వచ్చావయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరు నిజమైన దేవుడు లేడు అనే సత్యాన్ని నువ్వు నేను హిసిస్తున్నట్టయితే మన హృదయంలో యేసయ్య ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి అనుభవం, అలాంటి యొక్క ఆ యొక్క అటాచ్మెంటు మనం కలిగి దేవునిలో జీవించాలని ఈ సందర్భంగా మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, యేసుక్రీస్తు మన జీవితంలో జన్మించాలి. ఆనాడు బిత్రం జన్మించాడు, కానీ నీవు తలుచుకుంటే మన హృదయంలో జన్మిస్తాడు. ఎందుకు మరీ యొక్క గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఈ లోకంలో యేసుని తీసుకొచ్చాయంటే, పాపి ఒక పాపిని రక్షించలేడు, కానీ పాపం లేని వ్యక్తి ఈ లోకంలో జన్మించాలని చెప్పి ఆ యెహోవా దేవుడు తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపాడయ్యా, నీకోసం, నా కోసం. ఆయన ప్రేమమైడయ్యా, ఆయన ప్రేమ వేడయ్యా, చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చెబుతాడు,
తలుపు వద్ద నుండి తట్టుతూ ఉన్నాడు, నువ్వు హృదయం తెరుస్తావా? నేను ఆనాడు బెత్లెహేము జన్మించాను, కానీ ఈరోజు బెత్లెహేముల కంటే నీ హృదయంలో జన్మించడానికి నేను ఇష్టపడుతున్నాను, కానీ నువ్వు డోర్ తెరుస్తావా? డోరు తీగల అనుభవం ఉందా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒక రెండు మూడు సెకండ్లో చనిపోతాడు ఆ శిలువైన దొంగ. ఆ దొంగ ఒక సత్యాన్ని స్వీకరించాడు, ఒక నిజమైనటువంటి ట్రూత్, ఈయన లోక రక్షకుడని విశ్వసించి, ఓ దేవా ఓ దేవుడా నీవు వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. ఆ టైంలోనే యేసయ్య చెబుతాడు, ఎవరితో చెప్పలా, ఆయనతో కలిసి నడిచి భుజించి పడుకున్న శిష్యులతో కూడా ఒక మాట చెప్పలా, నేడు నీతో నాతో పరదేశంలో ఉంటామని చెప్పాడు. ఆ దొంగకి ఆ ఆశీర్వాదము, ఆ నిజమైనటువంటి క్రిస్మస్ ఫీలింగ్ ఆయన కలిగింది. కానీ ఈరోజు ఓ దేవుని బిడ్డ, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, కొత్త బట్టలు ధరించుకుంటున్నాం, మంచి మంచి వంటలు పిండి వంటలు చేసుకుంటున్నాం, అందరిని ఆహ్వానిస్తున్నాం, ఇల్లు అలంకరణ చేసుకుంటున్నాం, రంగులు వేసుకుంటున్నాం. కానీ నువ్వు ఎవరికి ఆహ్వానందించాలంటే యేసుకృష్ణ ఆహ్వానించాలి. ఓ యేసయ్య రా, మా ఇంటిలోకి రా, నా హృదయంలోకి రా, నీ ఉన్నప్పుడే నాకు పండగ, నీ ఉన్నప్పుడే నాకు సంతోషం, నీ ఉన్నప్పుడే నాకు హ్యాపీనెస్, నీవు లేకపోతే ఇవన్నీ కూడా ఉన్న వృధా. దేవుని బిడ్డలారా ఆలోచించండి, మత్తయి సువార్తలో క్రీస్తు జననము నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన మనలాగే జన్మించాడయ్యా, మనలాగే జన్మించాడు, మనలాగే ఆహారం తిన్నాడు, మనలాగైనా కాలపు తలుచుకున్నాడు, మనలాగే నిద్రపోయాడు. కానీ పాపం లేని వాడిగా జీవించి పాపంను రక్షించి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరిని ఒక మాటలా హింసించారు, కొట్టారు, దూషించారు. మన దేవుడికి ఎంత ప్రేమ అంటే ఎంత ప్రేమ! దేవుళ్ళారా ఆలోచించండి, ఎప్పుడైతే మన జీవితాల్లో వీటన్నిటితో పాటు యేసయ్య నా కొరకు జన్మించాడని చెప్పి అనేక మందికి నువ్వు తెలియచేస్తే, అనేక మందికి సత్య సువార్త నువ్వు తెలియచేస్తే, అప్పుడు వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో అనేక మంది జనాంగం తీర్థయాత్రలకు వెళ్తున్నారు, రకరకాల ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ నీవు చెప్పాలి, నీ హృదయంలో యేసు జన్మిస్తే ఆ జన్మ మార్గము, ఆ జన్మ యొక్క వృత్తాంతము, ఆ జన్మానికి ఒక సఫలము నీవు మాదిరిగ జీవిస్తే నీ ద్వారా వాళ్ళు రక్షించుకొని పరలోకంలోనికి వారసులుగా పోతారు. ఆ రోజే ఆనందం, ఆ రోజే సంతోషం. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఒక మంచి ఫ్యామిలీలో ఒక నవ దంపతులకి వివాహమైంది, వాళ్ళకి చక్కటి బిడ్డ పుట్టాడు, వాళ్ళకి మొట్టమొదటి పుట్టినరోజు హ్యాపీగా జరుపుకుంటున్నారు, హ్యాపీగా అందరిని ఆహ్వానించుంటున్నారు, మంచి ఖర్చుతో మంచి ఐటమ్స్ రెడీ చేస్తుంటున్నారు. రానే ఆ రోజు వచ్చింది, జన్మదినం వచ్చింది, ఆ ఉయ్యంలో పాప నిద్రపోతుంది, అందరూ వచ్చి ఆ పాపకి డ్రెస్ గిఫ్ట్స్ అనేక వస్తున్నారు. ఆ పాప నిద్రపోతున్న సమయంలో ఎవరో ఒక ఆమె వచ్చి ఆ గిఫ్ట్ ప్యాకెట్ని ఆ పాపను చూడకుండా ఆ పాప ఆయన పెట్టింది. మరొకరు వచ్చారు, గిఫ్ట్స్ అన్నీ ఇక్కడే పెడతారేమో అనేసి బహుశా ఆ గిఫ్ట్ ప్యాకెట్ పైన గిఫ్ట్ ప్యాకెట్ పెట్టి వెళ్ళిపోయారు. చివరికి వాళ్ళు నవదంపతులు పాపేడి పాపేడి అని అంటున్నారు. తెర చూస్తే ఉయ్యాల్లో ఊపిరడగా పాప చనిపోయింది. ఓ నాటి నేటి క్రైస్తవ సమాజమా, క్రైస్తవ జనాంగమా, ఈరోజు క్రీస్తుని పక్కన పెట్టి నువ్వు ఏది చేసినా అది మన జీవితాలకి సఫలం కాదు. ఆనాడు తూర్పు దేశ జ్ఞానులు బెత్లెహేము వెళ్ళిన తర్వాత మరియా ఉంది, యేసేపు ఉన్నాడు, మధ్యలో శిశువు ఉంది, మధ్యలో యేసు ఉన్నాడు. కానీ జ్ఞానులు ఏం చేశారంటే మరియా దగ్గరికి వెళ్ళలా, చిన్న శిశువు దగ్గరికి వెళ్ళారు. కానీ ఈనాడు సమాజం ఏం చేస్తుందో తెలుసా, అనేక మంది క్రైస్తవ సంఘాలు మరియా వేణంగ మాత, మేరీ మాతని మరిని పూజించడం అలవాటు చేశారు, మరిని పూజించడం ప్రాక్టీస్ చేశారు. మరియని గౌరవించాలి, మరియ ఈ లోకంలో దేవుడు చెప్పాడు ఆమె ధన్యురాలు. ఈ లోకంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఎవరికి లేని ధనిత మరిక ఉంది, ఆమెను గౌరవించాలి. కానీ మరిని పూజించకూడదు. అక్కడ ఉన్నటువంటి వాక్యంలో మనం ఏమి నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు తప్ప నువ్వు ఎవడిని పూజించినా ఎవడిని అంగీకరించినా ఇహలోకం నుంచి పరలోకానికి నువ్వు పోలేవు, ఇట్ ఇంపాసిబుల్.
దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ఎందుకు ధరించారంటే, ఒక పాపి ఒక పాపిని రక్షణలోకి తీసుకు వెళ్ళలేడు గనుక దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుని జననింపజేసుకుని ఆయన ద్వారా నశించిపోతున్నటువంటి జనాంగాన్ని రక్షించుకోవడానికి ఆయన ఒక మాదిరిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే నీవు నేను ఎప్పుడైతే మన హృదయంలో సేకరిస్తామో, మన హృదయంలోకి ఏసయ్యా రా నా హృదయం జన్మించి అంటామో, అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి క్రిస్మస్. ఆలోచించండి, దేవుళ్ళారా ఆలోచించండి, అంగీకరిద్దామా, మనం తెలుసుకుందామా ఎంత మంచివాడు మన రక్షకుడు, ఎంత మంచివాడు మన దేవుడు, మన దేవుని కుమారుడు. ఆనాడు బిత్తులేమన కాదు, ఈరోజు మన హృదయంలో జన్మించాలి. నువ్వు అనుకుంటే, నువ్వు తెలుసుకుంటే వెరీ సింపుల్, దేవా ఇప్పటి వరకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు, నువ్వు వచ్చావంట, పరిశుద్ధుడివి, నువ్వే రక్షకుని చెప్పావు, నా హృదయం జన్మిస్తావంటే ఆయన హ్యాపీగా నీ హృదయంలోకి రావడానికి సిద్ధంగున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే అదే మనకో నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తు బిడ్డలారా ఆలోచించండి, సమర స్త్రీలో, జక్కయ్యలో, పాపాత్మల స్త్రీలో, చనిపోతున్న దొంగలు, ఆనాడు అనేకమైన హింసపుతున్న సౌల్లో, రంధ్రంలో, జీవితాల్లో యేసుని స్వీకరించారు. మనం స్వీకరిద్దామా, మనం హ్యాపీగా ఉందామా, మన ద్వారా వేరే వాడికి సువార్త నుంచి వాళ్ళ రక్షణ తీసుకొద్దామా, ప్రార్థన చేసుకుందాం. అప్పుడు మనకు ఆనందము, నిజమైనటువంటి క్రిస్మస్ ఆ ఫీలింగ్ మనం అనిపించాలి. అది మన ద్వారా ప్రారంభం కావాలి. దేవునికి మహిమ చెల్లనిగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో ఒక పాపి ఒక పాపని రక్షించలేడు, అందుకని మీరే పరిశుద్ధాత్మ ద్వారా మరే గర్భములో మీరు జన్మించి ఈ లోక పాపములు మీరు మోసుకుని మీరే తన ప్రజలను మీరే రక్షిస్తారని మీరు చెప్పి యేసు అని మీరే పిలబడి అలాంటి ఘోరమైన పాపలను క్షమించి రక్షించి నిబిడలుగా చేసుకున్నావే ప్రభువా, మేము మాత్రమే కాదు, మీరు మా కొరకే కాదు, అనేక మందికి రక్షణ కోసం వచ్చారు. అలాంటి రక్షణ అనుభవాన్ని మాతో పాటు అనేక మంది సత్యం తెలుసుకోవాలని, మీరే రక్షణ తెలుసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం దేవా. నిజంగా మీరు మా కొరకే, నా కొరకే వచ్చారు, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను దేవా. నేను ఆహృదంలోకి రా, మా హృదయంలో జీవింపచేయి, మన సరైన మార్గం నడిపించు, మీ రక్షణలోకి మనం నడిపించు. మరి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి ప్రేక్షకులకు, టీవీ కార్యక్రమ యాజమానం ద్వారా అందిస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించేందుకు వందనాలు చెల్లిస్తూ, మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ, ఈ కొద్దిన పాలు యేసుక్రీస్తునామలో మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ కొద్దిన పాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన క్రీస్తు జనాంగానికి, ప్రజలకు క్రీస్తు నామములో మరొకసారి వందనాలు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అనేక మంది జనులకు సత్య సువార్త అందించడానికి టెడ్డీ యాజమాన్ వారు ఉచితంగా ఈ కార్యక్రమాన్ని అందించారు. నిజంగా వారి యొక్క పని ద్వారా అనేక మంది రక్షించబడాలని, వారికి అన్ని విధాల ఆశీర్వాదం రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగించుకున్నాను. అందరికీ వందనాలు.